హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలంగాణ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇండియన్ పాలిటీ అనేది చాలా ఖచ్చితంగా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఈ ఇండియన్ పాలిటీ నుంచి మనకు చాలా బిడ్స్ అనేవి వస్తాయి అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్లో మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ బిట్స్ ఇండియన్ పాలిటీ నుంచి వస్తాయి అది కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇలా ప్రతి ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాలిటీ అనేది లేకుండా ఇండియన్ పాలిటీ అనేది లేకుండా ఉండదు సో ఈ ఉద్దేశంతో మీ ఈ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ రోజు నుంచి ఈ వీడియోతో మీకు ఇండియన్ పాలిటీ యొక్క కంప్లీట్ డేటాని కంప్లీట్ కంటెంట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం ఇండియన్ పాలిటీ కంప్లీట్ గైడెన్స్ కంప్లీట్ కా కాంటెంట్ని మీకు ప్రజెంట్ చేస్తాం ఇది కేవలం ఎస్ఐ లేకపోతే కానిస్టేబుల్ మాత్రమే కాకుండా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది సో దీంట్లో మనం మొదటగా ఫస్ట్ క్లాస్లో అంటే ఇది ఫస్ట్ క్లాస్ ఈ ఫస్ట్ క్లాస్లో మీకు భారత రాజ్యాంగం గురించి చెప్తాం జరుగుతుంది అసలు భారత రాజ్యాంగంలో ఉం ఏంటి అసలు భారత రాజ్యాంగ రచన అనేది ఎలా ప్రారంభమైంది అనేది డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ మనకు ఈ ఈ ఏదైతే కంటెంట్ మనం మేము మీకు అందిస్తున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కంటెంట్ ఇది ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి స్వీకరించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఏ దేశం యొక్క రాజ్యాంగ పీఠికలో శాంతి అనే పదం ఉంటుంది ఇక్కడ ప్రతి బిట్ని జస్ట్ చదవటమే కాకుండా ప్రతి బిట్ని ఇంగ్లీష్ అలాగే తెలుగు వెర్షన్లో చదవటంతో పాటుగా మీకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఏ దేశం యొక్క రాజ్యాంగం యొక్క పీటికలో శాంతి అనే పదం ఉంది రాజ్యాంగం అంటే ఏంటి అనేది కింద నేను చెప్తాను దానికన్నా ముందు రాజ్యాంగంలో ఒక పార్ట్ని పీటిగా అంటాం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఒక కంటెంట్ పేజీ ఉంటుంది దాన్ని ఇండెక్స్ పేజ్ అంటాం ఇండెక్స్ పేజ్ అంటాం సో ఆ ఇండెక్స్ పేజీ అలాగే ముందు మాట ఫోర్వర్డ్ అనే ఒక పేజీ ఉంటుంది సో అక్కడ ఏముంటుంది ఫోర్వర్డ్ ప్రజలో ఈ టెక్స్ట్ బుక్లో ఏముండబోతుంది ఉండబోతుంది ఈ టెక్స్ట్ బుక్ చదవటం వల్ల మనకు కలిగేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేది ఉంటుంది అదేవిధంగా రాజ్యాంగంలో ఒక ఒక పేజీ ఉంటుంది దాన్ని పీటికా అంటాం ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం ఈ ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ అని ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది రెండవ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్లో పార్ట్ అయినప్పటికీ కూడా ప్రియంబుల్కి స్పెషల్ ఎంటిటీ అనేది ఉంది అని చెప్పడం జరిగింది ఎనీహౌ పీటికా లేక ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ పేజ్ని ప్రియాంబుల్ అంటాం ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది పీటికా లేక ప్రియాంబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ జపాన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్లో మనం జ శాంతి అనే పీస్ అనే ఓర్డ్ని చూడొచ్చు ఎందుకు జపాన్ రాజ్యాంగం ఈ తన పీఠికలో ఈ సో కాల్డ్ పీస్ అనే వర్డ్ని ఎక్స్ప్లిసేట్ చేసింది అంటే డీటెయిల్గా ఎందుకు చెప్పింది ఎందుకు చెప్పటం జరిగింది అంటే జపాన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో కొత్త కాన్స్టిట్యూషన్ని రాసుకోవడం జరిగింది అంటే అంతకుముందు జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవటం ఘోరమైనటువంటి నష్టం జరగటం జిరోషిమా నాగాసాకిలు నాశనం స్నాశనం అవటం పది లక్షలు పైగా జనాభా చనిపోవటం ఈ అన్ని కారణాల వల్ల జపాన్ తన గత అనుభవాల నుంచి నేర్చుకుని యుద్ధం వలన ఎంత నష్టం జరుగుతుందో జపాన్ చెవి చూసింది కాబట్టి భవిష్యత్తు తరాలు భవిష్యత్తులో జపాన్ యుద్ధం కోరుకోదు భవిష్యత్తులో జపాన్ శాంతిని కోరుకుంటుంది అని ప్రపంచానికి తెలియజేస్తాం కోసం తన యొక్క పీఠికలో శాంతి అనే పదాన్ని రిఫ్లెక్ట్ చేసింది రెండవది ఏ దేశ రాజ్యాంగ పీఠికల్లో లింగ వివక్ష లేక లింగ లింగం అనే వర్డ్ ఉంది ఇది నేపాల్ కాన్స్టిట్యూషన్ నేపాల్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబోల్లో మనం జెండర్ అనే వర్డ్ని చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం ఈజ్ ద రాజ్యాంగం లేక కాన్స్టిట్యూషన్ సో రాజ్యాంగం అంటే ఏమీ లేదు బేసికలీగా రాజ్య కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ టు బోత్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ అంటే రాజ్యాంగం అనేది కేవలం ఒక ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనమాట ఈ సెట్ ఆఫ్ రూల్స్ దేని గురించి ఉంటాయి ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఒకటి అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క హక్కులు ఆ పౌరుల యొక్క బాధ్యతలను తెలియజేస్తుంది రెండో సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి రెండో సెట్ ఆఫ్ రూల్స్లో మనకు ఆ దేశంలో ప్రభుత్వం యొక్క స్వరూపం ఏంటి ప్రభుత్వం యొక్క విధులు అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి అనేది తెలియజేసే సెట్ ఆఫ్ నే కాన్స్టిట్యూషన్ అంటాం సెట్ ఆఫ్ గైడ్ లైన్స్నే కాన్స్టిట్యూషన్ అంటాం ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేది ఒక స్టేట్మెంట్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే ఏంటంటే భారతదేశం అనేది భారతదేశంలో సర్వోన్నతమైనటువంటి చట్టం రాజ్యాంగం రాజ్యాంగానికి ఎవరు అతీతులు కారు ప్రధానమంత్రి అయినా సుప్రీంకోర్టు జడ్జ్ అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా రాష్ట్రపతి అయినా ఇంకెవ్వరైనా లేక ఏ సంస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పని చేయవలసి ఉంటుంది ఎవ్వరు కూడా రాజ్యాంగానికి అతీతులు కారు అని చెప్పేదే సో అది అని చెప్పేదే ఇండియా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్టీ భారతదేశం అనేది సో కాన్స్టిట్యూషనల్ మోనార్కి అంటే రాజ్యాంగం భారతదేశంలో భారతదేశం రాజ్యాంగం అనేది అత్యున్నతమైన చట్టం అత్యున్నత చట్టం అంటే ప్రధానమంత్రి లేక ప్రెసిడెంట్ లేక చీఫ్ జస్టిస్ ఇంకెవ్వరా కూడా రాజ్యాంగానికి కాదు అని పనిచేయలేరు వీళ్ళందరూ కూడా రాజ్యాంగానికి బెండ్ అయ్యి అతీతంగా రాజ్యానికి బియాండ్ ద కాన్స్టిట్యూషన్ పనిచేయలేరు వీళ్ళందరూ కూడా సో రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుంది సో ఇది భారత రాజ్యాంగం అసలు రాజ్యాంగ రచనలో ఎలాంటి దశలు ఉంటాయి రాజ్యాంగ రచనలో మొత్తం మూడు దశలు ఉంటాయి రాజ్యాంగ రచనలో మొత్తం మూడు దశలు ఉంటాయి రచన అంటే ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ అంటాం ఈ రాజ్యాంగ రచనలో మొదటి దశని రచన దీన్నే డ్రాఫ్టింగ్ అంటాం రెండో దశని రెండో దశని చర్చ అంటాం దీన్ని ఇంగ్లీష్లో డిబేట్ అండ్ డిస్కషన్ అంటాం మూడో దశని సారూప్యత సాధించడం కోసం భిన్న అభిప్రాయాలని తొలగించి సో అందరూ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయానికి రావటం సో దీన్ని ఐరనింగ్ అవుట్ డిఫరెన్సెస్ అండ్ వర్కింగ్ ఏ ఫ్రేమ్ వర్క్ యాక్సెప్టబుల్ టు ఆల్ కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ సో మొదటగా రాజ్యాంగాన్ని రచిస్తారు కొంతమంది రచించినటువంటి రాజ్యాంగాన్ని సో ఆ రాజ్యాంగ సభలో పెట్టి దాని మీద డిటెయిల్డ్గా డిస్కషన్ జరుగుతుంది డిబేట్ జరుగుతుంది ఈ డిబేట్ డిస్కషన్లో ఆ సభ్యులు చెప్పినటువంటి అభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేస్తారు దాన్ని మోడిఫై చేస్తారు ఆ తర్వాత సభ్యులందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చే వరకు దీని మీద మోడిఫికేషన్ అనేది జరుగుతుంది సభ్యులందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ రాజ్యాంగాన్ని ఆ సభ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇది బేసికల్లీగా రాజ్యాంగ రచనలో ఉండేటటువంటి మూడు దశలు నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సభ అవసరం అని మొదటగా గుర్తించింది ఎవరు సో ఇది చాలా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు సో భారతదేశానికి ఒక రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక రాజ్యాంగ సభ అవసరం అని మొదటగా చాలా ఫెమిలియర్ చాలా ఫేమస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎంఎన్ రాయ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో దీన్ని గుర్తించడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫోర్లో కాంగ్రెస్ సమావేశంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయినటువంటి ఎంఎన్ రాయ్ ఆ సమావేశంలో దేశానికి రాజ్యాంగం అవసరం ఈ రాజ్యాంగాన్ని రాసుకోవటానికి రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు అవసరం అని మొదటిసారిగా ఈ విషయం మీద చర్చ జరిగింది కాబట్టి రాజ్యాంగ సభ నిర్మాణం రాజ్యాంగ అవసరాన్ని మొదటగా వేలెత్తి చూపించింది లేక మొదటగా గుర్తించింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన ఎంఎన్ రాయ్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ మొదటిసారిగా అధికారపూర్వకంగా దేశానికి రాజ్యాంగ సభ రాజ్యాంగం అవసరమని ఎప్పుడు డిమాండ్ చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఐఎన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తానికి నైన్టీన్ థర్టీ ఫైవ్లో దేశానికి ఒక రాజ్యాంగ సభ దేశానికి ఒక రాజ్యాంగం అవసరము అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఈ డిమాండ్ని బ్రిటిష్ వాళ్ళు ముందు పెట్టడం జరిగింది ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయుల డిమాండ్ చేస్తున్నటువంటి రాజ్యాంగ సభ ఏర్పాటుకు అంగీకరించింది మొత్తానికి నైన్టీన్ థర్టీ ఫైవ్లో డిమాండ్ చేయడం మొదలుపెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ నైన్ నట్ నైన్టీన్ థర్టీ నైన్ డిసెంబర్లో దాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో పెట్టడం జరిగింది మొత్తానికి బ్రిటిష్ పార్లమెంట్ నైన్టీన్ ఫార్టీ ఫిబ్రవరిలో యాక్సెప్ట్ చేయడం జరిగింది ఎనీహౌ బ్రిటిష్ పార్లమెంటు లేక బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాజ్యాంగ సభ అవసరం అని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే నైన్టీన్ ఫార్టీలో రికగ్నైజ్ చేశారు సో దీంతో రికగ్నైజ్ చేసిన తర్వాత ఏమైందయ్యా అంటే ఈ విషయం ఇది అంటే భారతదేశానికి భారతీయులకు రాజ్యాంగ సభ రాజ్యాంగం అవసరం కాబట్టి సో దా అలా దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్నే క్రిప్స్ కమిషన్ అంటాం ఈ క్రిప్స్ కమిషన్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ భౌతిక సాంఘిక పరిస్థితులను పరిశీలించి ఒక రిపోర్ట్ని బ్రిటిష్ పార్లమెంట్కి సమర్పించవలసి ఉంటుంది క్రిప్స్ కమిషన్ అయితే భారతదేశానికి వచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసింది కానీ ఆ టైంలో ముస్లిం లీగ్ ఏదైతే పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తుందో ముస్లిం లీగు ఈ క్రిప్స్ కమిషన్తో క్రిప్స్ కమిషన్తో సరిగా స్పందించకపోవటం తమ అభిప్రాయాన్ని క్రిప్స్ కమిషన్ ముందు తెలియజేయకపోవటంతో సో ముస్లిం లీగ్ కారణం వలన క్రిప్స్ కమిషన్ కంప్లీట్ రిపోర్ట్ని ఈ బ్రిటిష్ పార్లమెంట్కి ఇవ్వలేదు సో దీంతో క్రిప్స్ రిపోర్ట్ లేక క్రిప్స్ కమిషన్ ఫెయిల్ అయిందిగా మనం అభివర్ణించవచ్చు ఏదైతే భారతీయులు డిమాండ్ చేస్తున్నారో రాజ్యాంగ సభ రాజ్యాంగం కోసం బ్రిటిష్ పార్లమెంటు ఒక కమిషన్ని పంపించింది దాన్ని క్రిప్స్ కమిషన్ అంటాం మొత్తానికి క్రిప్స్ కమిషన్ అనేది ముస్లిం లీగ్ వలన ఫెయిల్ అవ్వటం జరిగింది కానీ సో బ్రిటిష్ పార్లమెంట్ లేక బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడితో ఆగిపోలా సో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ పార్లమెంటు క్యాబినెట్ మిషన్ని పంపించడం జరిగింది అంటే ఇంకో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని పంపించడం జరిగింది ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఏం చేశారు వీళ్ళు కూడా సేమ్ ఇండియాకు వచ్చారు ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ భౌతిక ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని అబ్జర్వ్ చేశారు దాని మీద రిపోర్ట్ తయారు చేసుకున్నారు ఈ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో సబ్మిట్ చేశారు ఈస్పర్ధ క్యాబినెట్ మిషన్ యొక్క రిపోర్ట్ అనుసారంగా క్యాబినెట్ మిషన్ యొక్క రిపోర్ట్ అనుసారంగా ఎస్ ఇండియాకి రాజ్యాంగ సభ అవసరం ఎందుకు రాజ్యాంగ సభ అవసరం రాజ్యాంగాన్ని రచించుకోవటానికి రాజ్యాంగ సభ అవసరం అని గ్రహించినటువంటి బ్రిటిష్ పార్లమెంటు రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ప్రొసీజర్ని ప్రారంభించింది ఈ రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ప్రొసీజర్ ఎలా జరిగింది అంటే సో ఎలక్షన్స్ ద్వారా రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సభకు వచ్చినటువంటి మెంబర్స్ చేత రాజ్యాంగాన్ని రచించడం ఓకే రైట్ క్యాబినెట్ మిషన్ తన నివేదికను నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ పార్లమెంట్కి సమర్పించడం జరిగింది దీని ప్రకారం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ పార్లమెంటు రాజ్యాంగ సభ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ ఎప్పుడైతే బ్రిటిష్ పార్లమెంటు క్యాబినెట్ మిషన్ యొక్క సిఫారసు మేరకు రాజ్యాంగ సభ నిర్మాణం అవసరమని ప్రొసీజర్స్ని చట్టాన్ని చేసిందో అప్పుడు దేశంలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి దేశంలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై అండ్ ఆగస్ట్లో ఎలక్షన్స్ జరిగాయి ఎప్పుడు జరిగే జూలై అండ్ ఆగస్ట్ లో జరిగాయి ఎప్పుడిది నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై అండ్ ఆగస్ట్ ఈ రెండు నెలల్లో ఎలక్షన్ జరిగే ఈ ఎలక్షన్ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ ఎలక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ సభను లేక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయటం సో అప్పుడు దేశం రాజకీయంగా ఎలాగుంది రెండు రకాలుగా ఉంది ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ టైంలో దేశం ఎలా ఉంది అంటే రెండు రకాలుగా ఉంది ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు దాన్నే ప్రావిన్సెస్ అనేవాళ్ళం రెండు రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు ఈ బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాన్నే ప్రావిన్సెస్ అన్నాము ఇప్పుడు ప్రావిన్సెస్ ఆర్ నథింగ్ బట్ ద ఎట్ ప్రజెంట్ స్టేట్స్ ఇప్పుడు రాష్ట్రాల మాదిరిగానే అప్పుడు పదకొండు రాష్ట్రాలు లేక పదకొండు ప్రాంతాలు లేక పదకొండు ప్రావిన్సెస్ బ్రిటిష్ ఆధీనంలో ఉండేవి సో మిగతా భూభాగాన్ని సో రాజులు తమ పరిపాలన చేసేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై అండ్ ఆగస్ట్లో ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయి ఎలక్ ఎలక్షన్స్ ఎక్కడ అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి ప్రావిన్సెస్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి రైట్ ఈ ఎలక్షన్స్ జరిగిన జరిగే ఎలక్షన్స్ అయితే జరిగాయి ఇక్కడ నేటివ్ కింగ్స్ రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాల్లో ఎలక్షన్స్ అనేవి జరగలేదు ఇది చాలా ఇంపార్టెంట్ బ్యూట్ సో ఎలక్షన్స్ రాజుల రాజ్యాల్లో ఎలక్షన్స్ ఎందుకు జరగలేదు ఇది చాలా ఇంపార్టెంట్ బ్యూట్ ఎలక్షన్స్ ఎందుకు జరగలేదు అంటే ఈ కండిషన్ ఎప్పుడు ఎలక్షన్ జరిగాయమ్మా నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై అండ్ ఆగస్ట్ సో అప్పటికే ఈ రాజులకు ఒక ఐడియా వచ్చేసింది ఏంటది బ్రిటిష్ లేక బ్రిటన్ ఇండియాకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తుంది ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వబోతుంది ఈ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత మనం అంటే రాజులు సో స్వతంత్రంగానే బతుకుద్దాము మనం మన రాజ్యాన్ని తీసుకొచ్చి ఇండియాలో కలపకుండా స్వతంత్రంగానే బతుకుద్దాం స్వతంత్రంగానే ఉందాం ఏ విధంగా అయితే మన తాత ముత్తాతలు స్వతంత్రంగా రాజ్యాన్ని రాజ్ రాజులుగా స్వతంత్ర రాజులుగా రాజ్యాలుగా పరిపాలించారో అదే విధంగా ఉందాం కానీ మన రాజ్యాన్ని తీసుకొచ్చి ఇండియాలో కలపము కలపకుండా స్వతంత్రంగా ఉందాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ రాజులు తమ రాజ్యంలో ఎలక్షన్స్ జరిపించడానికి సముఖతగా ఇంట్రెస్ట్గా లేరు దేవర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ దేవర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఇండియా సో దే వాంటెడ్ టు బీ రూల్ ఇండిపెండెంట్లీ హెన్స్ దేవర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ నెక్స్ట్ భారత రాజ్యాంగ సభకు మరో పేరు ఉంది అసలు రాజ్యాంగ సభ అంటే ఏంటి రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ఏర్పడినటువంటి సభను రాజ్యాంగ సభ అంటాం ఈ రాజ్యాంగ సభకు ఇంకో పేరు కూడా ఉంది అదే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ సభ అన్న రాజ్యాంగ పరిషత్ అన్న రెండు ఒకటే ఇది చాలా నెగ్లెక్ట్ చేసేటటువంటి బిట్ కానీ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ రాజ్యాంగ సభకు సభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారు రాజ్యాంగ సభకు పదకొండు ప్రావిన్సెస్లో పదకొండు ప్రావిన్సెస్ నుండి సభ్యులు ఎన్నుకోబడ్డారు ఈ సభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారంటే నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు అంటే ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు అంటే ఎట్ ప్రజెంట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎన్నుకోబడతారో దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నుకోబడతారో అదే విధంగా ఆ రోజులో ఆ రోజున సో ఈ రాజ్యాంగ సభకు కావలసినటువంటి సభ్యులు కూడా నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు సో అయితే ఇక్కడ ఆ పదకొండు ప్రావిన్సెస్లో మాత్రమే ఎలక్షన్స్ జరిగాయి ఈ పదకొండు ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఆ సభ్యుల నుంచి కొంతమంది సభ్యుల్ని ఈ సభకు ఎన్నుకున్నారు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఎట్ ప్రజెంట్ కండిషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేస్ అలాగే ఎంపీలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటును వేయటం ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అదే విధంగా ఆ టైంలో ఈ పదకొండు రాష్ట్రాలనుకోండి పదకొండు ప్రావిన్సెస్ అనుకోండి ఈ పదకొండు ప్రావిన్సెస్లో ఎలక్షన్స్ జరిగాయి అక్కడ కొంతమంది లైక్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎన్నుకోబడ్డారు ఈ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు వీళ్ళందరూ కలిసి కొంతమందిని ఎన్నుకున్నారు వాళ్ళు ఎంతమంది అనేది నెక్స్ట్ కొంతమందిని ఎన్నుకున్నారు ఈ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఈ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్టింగ్ ఏమంటామంటే నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం నెక్స్ట్ రాజ్యాంగ సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత రాజ్యాంగ సభకు లేక రాజ్యాంగ పరిషత్ యొక్క మొత్తం స్ట్రెంగ్త్ ఎంత అని అంటున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చాలా చాలా పేపర్స్లో మీరు ఈ ఎస్ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ యొక్క గత పేపర్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ బిట్ చాలా మ్యాచింగ్లో మనకు కనబడుతుంది చాలా మ్యాచింగ్లో ఉంది రాజ్యాంగ సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది మొత్తం సభ్యుల సంఖ్య అయితే ఈ మూడు వందల ఎనభై తొమ్మిదిలో ఎలా ఈ మూడు వందల ఎనభై తొమ్మిది ఎలా అయ్యింది అనేది ఇక్కడ చూద్దాం ఇందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అదే ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు రెండు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు సో అంటే ఇందాక మనం చూసిన విధంగా లెవెన్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా ఈ లెవెన్ ప్రావిన్సెస్ నుంచి మొత్తం రెండు వందల తొంభై ఆరు మంది ఎన్నుకున్నారు అంటే ఎలా రెండు వందల తొంభై రెండు అయితే డైరెక్ట్గా లెవెన్ ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడ్డారు ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డారు అంటే డైరెక్ట్ ప్రజల చేత ఎందుకోబడలేదు ప్రజల చేత ఎన్నుకోబడలేదు ప్రజలు కొంతమంది ఎన్నుకుంటే ఆ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఈ సభకు కావలసినటువంటి రెండు వందల తొంభై రెండు ప్లస్ నలుగురుని ఎన్నుకున్నారు అది ఎలాగ అంటే సో లెవెన్ ప్రావిన్సెస్ నుంచి రెండు వందల తొంభై రెండు మందిని ఎన్నుకున్నారు ఆ తర్వాత నాలుగు సపరేట్ కమిషనరేట్స్ అనేవి ఉండేవి ఫోర్ సపరేట్ కమిషనరేట్స్ అనేవి ఉండేవి లైక్ ఢిల్లీ గూర్గావ్ అజ్మీర్ మేవాడ్ ఈ నలుగు నాలుగు నాలుగు సపరేట్ కమిషనరేట్స్ నుండి ప్రతి కమిషనరేట్ నుంచి ఒక సభ్యుడు ఎన్నుకోబడ్డారు ఈ విధంగా రెండు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు మొత్తం రెండు వందల తొంభై ఆరు మంది ఆ తర్వాత ఇక తొంభై మూడు మంది అయితే రాజుల రాజ్యాల నుంచి నామినేట్ చేయబడ్డారు ఇందాకే మనం చూసాం రాజులు పరిపాలించేటటువంటి రాజ్యాల్లో ఎలక్షన్స్ అనేవి జరగలేదు ఎలక్షన్ జరగకపోయినా ఆ రాజులు తమ రాజ్యంలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్స్ని మేధావుల్ని కొంతమందిని ఈ రాజ్యాంగ సభకు పంపించడం జరిగింది అది కూడా ఐఎన్సీ యొక్క ప్రెషర్ కారణంగా వీళ్ళని పంపించడం జరిగింది ఈ విధంగా దీన్ని కన్సల్టేషన్ అంటాం తెలుగులో చూడాలంటే సంప్రదింపుల రాజ్యాల యొక్క రాజులు ఎన్నిక జరగకపోవటంతో తమ ప్రాంతంలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్స్ని మేధావుల్ని సంప్రదింపుల ద్వారా సంప్రదింపుల ద్వారా కన్సల్టేషన్ సంప్రదింపుల ద్వారా రాజ్యాంగ సభకు పంపించడం జరిగింది అలా రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా రాజుల రాజ్యాల నుంచి సంప్రదింపుల లేక కన్సల్టేషన్ ద్వారా వచ్చినటువంటి సభ్యుల సంఖ్య చూసినట్లయితే తొంభై మూడు ఈ రెండు వందల తొంభై నాలుగు తొంభై ఆరు ప్లస్ ఈ తొంభై మూడు మొత్తం వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది ఈ మూడు వందల ఎనభై తొమ్మిది ఎలా వచ్చింది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మూడు వందల ఎనభై తొమ్మిది అంటే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవటంతో పాటుగా వీళ్ళలో రెండు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు ఒకటి తర్వాత తొంభై మూడు ఒకటి అనేది డిఫరెన్షియేషన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ప్రజలకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో ఈ రోజున మనం చూసినాం కదా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేకి ఇంతమంది పాపులేషన్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఎంపీకి ఇంతమంది కాన్స్టిట్యూషన్కి ఇంతమంది పాపులేషన్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఆ టైంలో కూడా ప్రతి పది లక్షల మంది ప్రతి పది లక్షల మంది ఒక సభ్యుని ఎన్నుకోబడ్డారు ఒక సభ్యుని ఎన్నుకున్నారు ఆ టైంలో పదకొండు ప్రావిన్సెస్ నుంచి ఆ పదకొండు ప్రావిన్సెస్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి పది లక్షల మంది ఒక సభ్యుడిని ఎన్నుకోబ ఎన్నుకున్నారు ఆ టైంలో ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి మనం ఆ టైంలో ఉండేటటువంటి పాపులేషన్లో ఆ టైంలో పాపులేషన్ ఎంతండి ఆ టైంలో పాపులేషన్ ఎంతండి కేవలం పద్నాలుగు కోట్ల మంది పాపులేషన్ ఓకే ఆ టైంలో పాపులేషన్కి ప్రతి వంద మందిలో కేవలం పది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది ప్రతి వంద మందిలో కేవలం పది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది సో ఇలా పది మంది ఓటు హక్కు ఉన్నటువంటి పది మంది అలాగే పది లక్షల మంది జనాభా ప్రాతిపదిక మీద ఒక సభ్యుడిని ఎన్నుకోబడ్డారు నెక్స్ట్ వచ్చేసి అయితే రాజ్యాంగ సభలో ఎంతమంది ఎస్సీ సభ్యులు ఉన్నారు ఎంతమంది ఎస్సీ సభ్యులు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇరవై ఆరు మంది రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ పరిషత్తులో ఇరవై ఆరు మంది ఎస్సీ సభ్యులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అలాగే స్త్రీల సంఖ్య చూసినట్లయితే తొమ్మిది మంది స్త్రీలు ఉండేవారు నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ఎవరైతే ఈ రాజ్యాంగ స పరిషత్తు లేక రాజ్యాంగ సభ యొక్క సభ్యులు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదు మీకు ఇది ఆర్డ్ వన్ అవుట్లో ఇస్తారు ఆర్డ్ వన్ అవుట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఖచ్చితంగా ఇది ఆర్డ్ వన్ అవుట్లో చాలాసార్లు తగిలింది మనకి సో రాజ్యాంగ పరిషత్తు లేక రాజ్యాంగ సభ యొక్క సభ్యులు ఎవరైతే రెండు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు ఉన్నారు కదా అంటే పదకొండు ప్రావిన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదు అంటే ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటారో వాళ్ళకు ఉండేటటువంటి ఓటు హక్కుని ఉపయోగించుకొని వీళ్ళని ఎన్నుకోబడలేదు వీళ్ళు ఎలా ఎన్నుకోబడారు ముందే చెప్పాను వీళ్ళు ఎలా ఎన్నుకోబడ్డారు ఇక్కడ మనం చూసాం నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు ద్వారా వెన్నుకబడ్డారు అంతేగాని వీళ్ళు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదు నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగ పరిషత్తుకు వివిధ పార్టీల బలబలాలు వివిధ పార్టీల బలబలాలు భారత రాజ్యాంగ సభ లేక భారత రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ బలం చూసినట్లయితే రెండు వందల ఎనిమిది అలాగే ముస్లిం లీగ్ రెండవ అతిపెద్ద పార్టీ రెండవ అతిపెద్ద పార్టీ చూసినట్లయితే ముస్లిం లీగ్ ఈ ముస్లిం లీగ్ డెబ్బై మూడు మంది ఉండేవాళ్ళు కాంగ్రెస్కి రెండు వందల ఎనిమిది ఉండేవాళ్ళు ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ దీంతో పాటుగా మనం నెక్స్ట్ రాజ్యాంగ సభ ఎలా నిర్మాణం జరిగింది ఆ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇది ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా మనం సేకరించింది సో కాబట్టి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికి వచ్చేది ప్రస్తుతం చూసినట్లయితే మనం ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్ ఉద్యోగాల ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఇది మనం గ్రహించవచ్చు దీన్ని మ్యాక్సిమంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ